రైతు బంధు వచ్చిందా? రైతు బంధు రాలేదు. రాలేదా? రైతు ఏం అసలు ఏమంటారు? అడుగుతా ఏమంటారు? ఇక అడిగితే ఏమంటున్నారు అయ్యా, ఏం బీజేపీ ఉంటే బాగుంటుంది, జనాల మా పిల్లల తరానికి భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు అంటే మనం ఎట్లా సంకన అయిపోయింది, 10 ఏళ్ళు అయింది, ఇవి 5 ఏళ్ళు వీడు వాడుకుంటాడు. ఇప్పుడు సెంట్రల్లో నన్న ఆయన ఉంటే నాన్న పిల్లల భవిష్యత్తు అన్న బాగుంటుంది కదా. ఆల్రెడీ 10 ఏళ్ళు ఉన్నాడు కదా సెంట్రల్ లో. ఆయన్ని మోడీ 10 ఏళ్ళు ఉన్నందుకింత ఈ తారీఖు ఉన్నది, అది కూడా లేకుంటే అది లాయలీలోనే అవుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వచ్చిందా? కేసీఆర్ ఉన్నందుకే 10 ఏళ్ళు సంకన అయిపోయింది. రైతు బంధు అయితే ఇచ్చింది నీకు? ఇచ్చిండు. ఏడుకి వెళ్ళి తెచ్చి ఇస్తాడన్నా నీవు? ఎవరికి వెళ్ళి వస్తాయి పైసలు? రైతు బంధు ఎవరికి వెళ్ళి ఇస్తున్నాడు? ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నాడా? మన పైసలే, మన పైసలు ఇస్తున్నాడు. వాడు కొన్ని పెట్టుకొని కొన్ని ఇస్తున్నాడు. లేనిదే వాళ్ళ ఇంట్లో అంతగానో ఆస్తులు ఉంటాయా? మన పైసలే కదా, మనే మనకి ఈయనకి నోడు దాంట్లాడి. నీవు మా పైసలు మాకు ఈయనకి నీకు గుద్దని నొప్పిందని జాడిస్తానంటే ఇంట్లో పడ్డాడు. ఈయన కూడా తికమక చేస్తే ఈయన కూడా అట్లా వేస్తాడు. అంతే, 100 రోజులు అయింది కానీ తక్కువ టైమే కదా. ఇప్పట్లో మరి 100 రోజులు అయినా ఎన్ని రోజులు అయినా ప్రీ పథకాలు ఇచ్చి ఎందుకు నీళ్ళ వాడాలి? అవసరం ఏముంది? చెప్పకుండా ఉంటే మోడీ బీజేపీ పార్టీ ఏమైనా చెప్పిందే పథకాలు? ఏం చెప్పకుండా గప్పు ఎందుకు ఉంది? ఇప్పుడు కూడా ఏం చెప్తలేదు. ఫ్యూచర్లో మనకు అవసరం అనేది తెచ్చుకుందామంటుంది కానీ ఫ్రీగా ఇది ఇస్తాము అది ఇస్తామని అంటే ఎవడు అడిగిండు? రేవంత్ రెడ్డి నన్ను ఎవడన్నా అడిగిండు? ఫ్రీ పథకాలు ఇయ్యాయా మాకు, ఫ్రీ బస్సు పెట్టు, ఫ్రీగా మాకు ఈ గ్యాస్ ఇవ్వదు ఎవడు అడిగిండు? అరే ఉన్న అప్పులు కట్టుకొని మంచిగా బతికితే చాలా దేవుడు అని నేను దాంట్లో అడుగుతుంటే మళ్ళీ నీ కొత్త అప్పులు తెస్తా అంటే ఏంటికి లేక? 6 గ్యారెంటీలు ఏమేమి ఇస్తుండన్నా? మీ ముఖ్యమంత్రి పక్కపోంటే ఉంటాడు, ఏమిస్తుండు? యా గ్యారెంటీలు వద్దానా? నాకు తెలిసిన కాడికి నిజంగా చెప్పాలంటే సబ్సిడీ పెట్టు, ఓ రైతులకు ఒక్కొక్క సబ్సిడీ పెట్టు, ఒక మందుల కడ సబ్సిడీ పెట్టు, నీకు అంత పైసలు ఎక్కువ ఉంటే కొన్ని ఫ్రీ మంత్ సంచులు వంచు, పనిముట్ల కడ వంచు. ఆ లెక్కలో నీకు సపోర్ట్ చేయి, ఒక బ్యాంకులో లోన్ ఇప్పి రైతులకు వ్యవసాయం చేసుకునికే ఒక తక్కువ వడ్డీకి పెట్టు. కష్టపడ్డోళ్ళు లాభం పొందుతాడు కదా, తినితా నీకే ఫ్రీ పథకాలు ఎందుకు? ఓకే, ఇప్పుడు 3 పోటీలో ఉన్నారు ఇక్కడ నుంచి ప్రధాన పార్టీలు, 3 పార్టీలు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు పరిచయం నీకు? వంశీ పరిచయమా, శ్రీనివాస్ రెడ్డి పరిచయమా, డీకేఆర్ అన్న పరిచయమా? నాకు ఎవరు పరిచయం లేదు. నా ఆలోచన ఏంటంటే సెంట్రల్లో బీజేపీ ఉంటే బాగుంటుంది, ఈ ఫ్రీ పథకాలకు జర బానిస కాకుండా ఉంటారని. ఇంకోటి డీకేఆర్ కూడా జర మంచి క్యాండిడేట్, ఆయమ కూడా ఎన్నిసార్లు కూడా గెలిచిన మంచి కదా, ఆయమ గుణం కూడా బాగుంటుంది. ఓకే, ఆయమకి ఏతమని అనుకుంటున్నా, కొందరు కూడా చెప్పాలి అని కూడా అనుకుంటున్నాను. నేను ఒక్కనేసే కూడా గెలవదు కదా, నలుగురు చెప్పాలి నేను కూడా అని అనుకుంటున్నాను. అదే పని మీద ఉన్నావా? అంతే. ఓకే, రైట్. మీరేం చేస్తారు? మేము సెంటరింగ్ వర్క్ చేస్తాం. సెంటరింగ్ వర్కనా? ఓకే, అంటే ఈ ఊళ్ళో చాలా మంది అదే పని చేస్తూ ఉంటారు. ఇక మహబూబ్ నా దగ్గర ఉంది కాబట్టి అంత లేబర్ ఏరియా, ఇక కష్టజీవులు అంతా ఇక పని చేసుకొని అంతేనా? ఓడిపోయిన తర్వాత శ్రీనివాస్ గౌడ్ ఎప్పుడు వచ్చిండా మీ అనవాడకు? వచ్చిందంటే ఇక ఎప్పుడో వచ్చిండు ఒకసారి. వచ్చిండా? వచ్చింది. ఏమంటుండ అంటే అధికారం ఉన్నప్పుడు కొంత కనిపిస్తుండే అందులో అహంకారం కనిపిస్తూ ఉండే, పదే పదే బీసీ బీసీ అని చెప్తుండు. ఏ బీసీ అని శ్రీనివాస్ గౌడ్ చెప్తాడు అదే బీసీలని అక్రమంగా అరెస్ట్ చేయించి లోపడేపించింది కదా. సో ఇప్పుడు ఎట్లా ఉండు? అధికారంలో ఉన్నట్టే ఉండ, అధికారంలో లేను ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నట్టున్నాడా? కొంచెం తగ్గింది. తగ్గిందా? తగ్గింది. అప్పుడు అధికారం ఉన్నప్పుడు ఇట్లా గౌరవంగా ఇట్లా వస్తుండే, ఇప్పుడు కొద్దిగా డిమ్ అయిండు. ఎందుకు ఎందుకు కూడా కొట్టిరన్నా ఆయన్ని? ఎందుకు కూడా కొట్టిందంటే ఇక ఇవన్నీ ప్రీ పథకాలు, ఈ మందుకు బానిస అవి చేసిండ్రు. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి వచ్చి ప్రీ పథకాలు పెట్టిండు, అవన్నీ పెట్టే అవసరం ఏముంది? నువ్వు కష్టం చేసుకో, కష్టం చేసిన తో 10 రూపాయలు ఎక్కువ అయ్యి సంతోషపడతారు. నీకు గుట్టిగా 1000 రూపాయలు దొరుకుతుందంటే నీకు సంతోషం వస్తుందా? ఆ 1000 రూపాయలు ఇప్పుడు దొరికినా కానీ రేపు పోతా నీ బాధ మళ్ళీ లోపల ఒకటి తగులుతుంటుంది. అదే నువ్వు కష్టం చేసుకున్న తో 1000 రూపాయలు ఎక్కువ వచ్చినాయి అనుకో, అరే ఈరోజు నీకు కష్టం చేసినా నాకు ఎక్కువ వచ్చినా సంతోషపోతాడు. కానీ దొరికింది ఫ్రీ వచ్చింది అది నిలుపుకోలేదు, ఎక్కువసేపు ఉండదు ఇట్లా మనతో. అది అంటారా పబ్లిక్ అంటారా ఎందుకు అవకాశం ఇచ్చాం కాంగ్రెస్ పార్టీకి అన్న ఆలోచనకు వచ్చిరా? వాళ్ళు ఇప్పుడు వేసిన వాళ్ళు ఇప్పుడు ఏడుస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి వేసిన వాళ్ళు అనవసరంగా వేస్తాం కదా అని. పొరపాటున కేసీఆర్ 3వ సారి అధికారులకు ఎట్లుంటుండే అనేక మన ప్రభుత్వం ఇక అదే ఫస్ట్ 10 ఏళ్ళు ఎట్లా నడిచింది, ఇంకా అదే బతుకైతుండే, మళ్ళీ బతకపోతుంటే ఈసారి అయితే అంతే. ఇప్పుడు ఇక బానిసలు దానికి మొత్తం బానిసలు చేసింది, ఇక వాళ్ళ లొంగి తిరగవలసింది అంతే. ఇక అట్లా మీ ఎన్ఎస్ శ్రీనివాస్ రెడ్డి ఉంటాడు అందుబాటులో ఉంటాడా? ఏముంటాడు, ఎప్పుడో నేను ఎలక్షన్లో చూసినా మరి ఇంతవరకు అయినా ముఖం లేదు గుద్దలేదు అంతే. ఎవరికి అనుకుంటున్నావు ఇప్పుడు ఓటు? ఎవరికి అనుకుంటున్నావు ఇప్పుడు? మేము అంటే డీకేఆర్ నాకు అనుకుంటున్నాము, నరేంద్ర మోడీకి చేయాలనుకుంటున్నాము, డీకేఆర్ నాకు వేస్తున్నాం. అందుబాటులో ఉండదా మరి ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు? అందుబాటులో ఉంటుంది, మేమేమన్నా మాకేమన్నా ఆపత అయినా కానీ రెస్పాన్స్ ఇస్తుంది. ఈసారి వచ్చిందే మరి ఇప్పుడు ఇప్పుడు అంటే వస్తారు? ఇంతకుముందు ఇట్లా వచ్చింది వచ్చింది. బీజేపీ పక్క బీజేపీ. మీరన్నా? శేఖర్ నా పేరు. శేఖర్ ఏం చేస్తుంటారు? డ్రైవింగ్ చేస్తారు. డ్రైవింగ్ అంటే క్యాబా? బులోరో. బులోరో మహబూబ్నగర్లోనేనా? ఇక్కడనే లోకల్. లోకల్ ఇట్లా ఎంత సంపాదిస్తా ఉన్నారు రోజు కంటే? ఒక రోజు నడుస్తా, ఒక రోజు నడవదు. నడిచిన రోజు ఉంటుంది, నడవని రోజు ఉండదు అంతే. ఓకే, మీ మీద ఏమైనా ఉచిత బస్ ప్రభావం ఏమైనా చూపిస్తుందా? ఉచిత ప్రభావం అంటే మాదేం లేదు, ఆటో డ్రైవర్లకు
పెట్టిన ఉచిత పథకాల్లో బస్సు ఒకటి ఇచ్చింది కదా, ఆటో డ్రైవర్లకు పూట గడవలేక ఆయన వచ్చిన పదవిలోకి వచ్చిన 100 రోజులు కాకముందే సూసైడ్లు జరిగినాయి. ఆటో డ్రైవర్లు దాదాపు ధర్మగురు తెలిసిన కాడికి చనిపోయారు. ఆయన ఏదో అవకాశవాది, ఇప్పుడు నేను గెలవాలి అనే ఉద్దేశంతో ఉచిత పథకాలు పెట్టి వీళ్ళని మోసం చేసి గెలిచిపోయాడు అంతే. ఓకే, ఎవరు బెస్ట్ ఈ ముగ్గురులో? వంశీ శ్రీనివాస్ రెడ్డి, డికే అరుణ. డికే అరుణమ్మ బెస్ట్. ఎందుకు, రీజన్ ఏందన్నా? రీజన్ ఏంటంటే వీళ్ళు అవకాశవాదులు, వాళ్ళ పదవులు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి పార్టీలు మారి గెలవడానికి మాత్రమే చూస్తుంటారు. వీళ్ళు అట్లా కాదు. ఇప్పుడు రాజసింగ్ భాయ్ ఉన్నాడు, ఆయనని మా హిందువులు అని చెప్పేసి ఏదో గొడవలు, ముస్లింల హిందువుల మధ్యలో గొడవలు జరిగినాయి. జరిగినప్పుడు హిందువుల తరఫున ఎవరు రాలేరు. రాజసింగ్ భాయ్ పోయి నిలబడ్డాడు, గట్టిగా నిలబడితే ఆయన తీసుకుపోయి జైలు వేసారు. జైల్లో పెట్టేసరికి 3 నెలలు జైల్లో ఉండి కూడా బయటకు వచ్చినా కూడా పార్టీ మారలేడు. ఆయనకు పదవి ఇవ్వకపోయినా పార్టీ మారలేడు. అలాంటి వ్యక్తులు జనానికి ఉపయోగపడతారు. పూటకు పార్టీ మారి గెలిచే వాళ్ళు మాత్రం జనాలకు ఉపయోగపడలేరు. నువ్వు ఉచిత పథకాలు పెట్టి గెలిచినావు, నీకు ఎంత ఆస్తి ఉంది? నీ ఆస్తి ఏముంది? నీ ఇంటి ఆస్తి పెట్టి ఉచిత పథకాలకు పెడతావా? మాదిగా మాకే కదా పెట్టేది, మా పైన తీసుకొని మాకే కదా పెట్టేది. నీ ఆస్తి ఎంత ఉంది? ఎట్లా ఇస్తా అంటున్నావు ఉచిత పథకాలు? ఇప్పుడు ఎన్ని ఇచ్చినావు? నువ్వు 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నావు, తీసుకున్నాను బ్యాంకు పోయినా నేను 1 లక్ష కూడా ఇస్తాను, 50 వేలు కూడా ఇస్తలేడు. ఎప్పుడు తీసుకోవాలి? డిసెంబర్ 9 అన్నాడు కదా, 9కి మాఫీ చేస్తా తీసుకోండి అని చెప్పిండు. 1 లక్ష కాదు కదా, 50 వేలు కూడా ఇస్తలేరు. నువ్వు 2 లక్షలు ఎట్లా మాఫీ చేస్తావు? నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా? ఏమంటాడు? నిన్న మాట్లాడుతుండేగా వాళ్ళు ఏమంటాడు? మాట్లాడతాడు వాళ్ళు, అల్లా అక్బర్ అంటే అందరు ఆపిండు. ఏం చేసిండు ఆయన? ఏం ఆయన పర్పస్ ఏంది? మాట్లాడడానికి వచ్చిండు, జనాలకు ఏం మెసేజ్ ఇవ్వడానికి వచ్చిండు. అది ఇవ్వాలి, వేల మంది వచ్చారు. నువ్వు ఆపేస్తే మిగతా వాళ్ళు ఏం చేయాలి? అందరు టోపీలు పెట్టుకోవాలా? అంటే ఇప్పుడు ముస్లింలు కలవాలి అందరూ. నీ ఉద్దేశం ఏంది? ఏం చెప్పాలనుకున్నా ఏం చేస్తున్నావు? కరెక్ట్ కాదు కదా. ఎంత వ్యతిరేకత వచ్చింది అన్న ఈ తక్కువ టైంలో? అవును మరి వచ్చింది. ఆటో డ్రైవర్ ఆయన మన ఆయన దిష్టి బొమ్మలు కూడా తగిలేసారు కదా ఆటో డ్రైవర్లు ఇప్పటికీ. డాక్టరా?